హలో అండి. పెరుగు మనం తోడు వేసుకొని వాడుకున్న తర్వాత కాస్త మిగిలిందనుకోండి, పులుపుగా మారిపోతుంది. సాయంత్రానికి ఇలా పుల్లగా అవ్వకుండా ఉండాలంటే అందులో ఒక కొబ్బరి ముక్కను వేస్తే సరి అండి. నెక్స్ట్ డే వరకు పెరుగు పులియకుండా ఉంటుంది, అంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట. మన ఇంట్లో పచ్చిమిర్చి కానీ వాడుకునేటప్పుడు 1-3 డేస్కే అవి రంగు మారిపోవడం అని జరుగుతుందండి. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సరే కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము వాటి తొడిమలను నీట్గా తీసేసి ఆ పచ్చిమిర్చిని ఒక బాక్స్లో వేయాలండి. ఇలా వేసిన బాక్స్లో ప్రతి పచ్చిమిర్చి పైన పడే విధంగా 1 స్పూన్ పసుపును గనక వేసామంటే పచ్చిమిర్చి అనేది రంగు మారకుండా 2 వారాల వరకు నిల్వ ఉంటుంది. ఈ డబ్బాని ఇలాగే మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పెరుగు బాగా పులిసిపోయిందనుకోండి, అలాంటప్పుడు మనం కొబ్బరి ముక్క వేసినా కూడా అది తిరిగి తీయటి పెరుగుగా మారదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త కాగిన పాలని చల్లార్చి పెరుగులో పోసుకొని వాడుకోవచ్చు. పెరుగు త్వరగా తోడుకోవాలి అంటే పాలు కాచిన తర్వాత తోడు పెట్టిన 3 గంటలకే పెరుగు కావాలంటే ఇందులో ఎండు మిర్చి గింజల్ని వేయాలండి. గ్యాస్ స్టవ్ తలతలా మెరవాలంటే మనం వాడేటువంటి వంట నూనెను అక్కడక్కడ మూలలపైన 1 డ్రాప్ వేసుకుంటూ వచ్చి చక్కగా మెత్తటి గుడ్డతో గనక స్ప్రెడ్ చేసామంటే గ్యాస్ స్టవ్ చాలా తలతలా మెరుస్తుందండి. కాస్త మురికి ఉన్నా కూడా ఈ ప్రాసెస్లో వదిలించుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేసి కడగడం వలన గ్యాస్ స్టవ్లు త్వరగా రిపేర్ అయ్యే ప్రమాదం ఉందండి. ఇదైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. కందిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో కొబ్బరి ముక్కను వేయాలండి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేయండి. మన ఇంట్లో పగిలిపోయిన గాజు గ్లాసులను ఇలా గనక స్పూన్స్, చిన్న చిన్న పీలర్స్, ఫోర్కులు అలాంటివి గనక పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి, మన చేతికి అందుబాటులో కూడా ఉంటాయన్నమాట. ద్రాక్ష పండ్లను కడిగేటప్పుడు అందులో మనం ఉప్పు వేసి కడిగినట్లయితే ద్రాక్ష పండుకు వాడే ఫెర్టిలైజర్ అనేది చాలా వరకు తగ్గుతుందటండి. మినిమం వాటిని 1 అవర్ పాటు నానబెట్టాలి. అందులో మనం వాడుకునేటువంటి ఈ కుళ్ళిపోయిన అలాంటివి ఉండకుండా మొత్తం తీసి చక్కగా కడుక్కోవాలండి. ద్రాక్ష పండ్లకి కొట్టే ఫెర్టిలైజర్ వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని చాలా సర్వేలు తెలుపుతూ ఉన్నాయి. పాలు కాసేటప్పుడు మనకి ఏదైనా పని ఉండి పక్కకి వెళ్లాల్సి వస్తే అలాంటప్పుడు ఖచ్చితంగా పాలలో ఒక గరిట పెట్టాలండి. లేదంటే ఇలా పాత్రలు చాలా పాడైపోతాయి, గ్యాస్ స్టవ్ కూడా పాడైపోతుంది, తర్వాత మనమే కడుక్కోవాలి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. రాత్రివేళ మనం ఖచ్చితంగా కిచెన్ని నీట్గా ఉంచుకోవాలండి, లేదంటే బొద్దింకలు అలాంటివి వస్తూ ఉంటాయి. సింక్లో పాత్రలు వేసి ఓవర్ టైం ఉంచడం వలన బొద్దింకలు కానీ చిమటలు కానీ రకరకాల కీటకాలు అనేవి చేరి దుర్వాసన కొడుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం కిచెన్ని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండాలి. ఆడవాళ్ళం మనము ఏవైనా హిట్ లాంటి ఇతర పదార్థాలు వాడినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో కొంత మన ముక్కు ద్వారా వెళ్ళిపోతూ ఉంటుందండి. సో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెయ్యి కనుక 3-4 నెలల పాటు తాజాగా ఉండాలంటే అందులో కాస్త బెల్లం ముక్కను కనుక వేసామంటే మన నెయ్యి తాజాగా ఉంటుందండి. అప్పుడప్పుడు నెయ్యి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. వీలైనంత వరకు నెయ్యిని స్టీల్ పాత్రల్లోనే నిల్వ ఉంచుకోండి. ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉంటే అది ప్లాస్టిక్ స్మెల్ అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.